దానగ ధర్మంతో ఉన్నారు ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది ఇది ఆఫీస్ టైం మీరు ఇదే ధర్నా రేవంత్ రెడ్డి ఇంటి ముందలనో గాంధీ భవన్ ముందలనో పెట్టుకోవచ్చు కదా ఇది ఎందుకు పెట్టున్నారు ఇప్పుడు విద్యుత్ సంబంధించి 24 గంటలు కరెంట్ ఎందుకు అన్నాడు 3 గంటలు సరిపోతుంది అన్నాడు 24 గంటలు కరెంట్ ఇచ్చేటువంటి విద్యుత్ సౌద దగ్గరికి కన్నవిప్పు కలగాలని మేము ఇక్కడికి రావడం జరిగింది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ విధానాన్ని చంద్రబాబు నాయుడు విధానాన్ని బయటపెట్టుకుండు మదిలోని మాట బయటపెట్టుకుండు ఇంతకు ముందు కూడా మీకు తెలుసు విద్యుత్ ఛార్జీల మీద విద్యుత్ దాని మీద మేము పెద్ద ఎత్తున ఆందోళన చేశాం అప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి కనసైగలో నడుస్తుండు కాబట్టి తప్పకుండా మేము గుణపాఠం చెప్తాం అవసరమైతే అన్ని ఎక్కడంటే అక్కడ ముట్టడిస్తాం ఈ రోజు మాకు ఈ రోజు కాంగ్రెస్ గాని బీజేపీ గాని ఈ రెండు రైతులకు వ్యతిరేక పార్టీలు కాబట్టి ఈ పార్టీలకు వ్యతిరేకంగా మేము 24 గంటల కరెంట్ ఇచ్చేటువంటి విద్యుత్ సోదం చూపించడానికి వచ్చాం కానీ ఇది ఆఫీస్ టైం అందరూ ఆఫీసులకు పోతున్నారు జనం ఎంత ఇబ్బంది పడుతున్నారు ట్రాఫిక్ అక్కడ దాకా ఉందంట రైతులకు మూడు పుటల అన్నం పెట్టే రైతు వ్యతిరేకంగా మాట్లాడాడు కాబట్టి ఇంతమంది ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకు కూడా తెలుసు రైతుల కరెంట్ వద్దని ఎందుకు అన్నాడు మాకు మూడు పుటల రైతు అన్నం పెడుతుంటే వాళ్ళ కరెంట్ ఎంత వద్దు అన్నాడని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు ఇక్కడ ఉన్న జనాలకు ఏం చెప్తారు ఇక్కడ ఈ ట్రాఫిక్ లో ఇరుకున్న వాళ్ళకి ఇదే చెప్తా మీరు రైతు వ్యతిరేక విధానాల కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి మీరు కూడా దీంట్లో సహకరించి వాళ్ళకి బుద్ధి చెప్పాలి మనం ఏం చెప్పదలుచుకున్నారు ఈ ధర్నాతో మీరు ఏదైతే వాక్యాలు చేశారో మీ కాంగ్రెస్ విధానాన్ని దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము రాబోయే రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో గుణపాఠం చెప్తున్నారు కానీ రేవంత్ రెడ్డి చెప్పిన దానిలో తప్పేముంది 8 అవర్స్ కరెంట్ సరిపోతుంది ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ 24 గంటలు కరెంట్ ఇస్తుందా అని అడుగుతున్నారు వాళ్ళు 24 గంటలు కరెంట్ ఇస్తున్నాము ఇవ్వకపోతే ఇక్కడ రమ్మని చెప్పి నేను తీసుకుపో వైర్ పట్టిస్తా ఆ కొడుకు అట్లా అవుతాడు పట్టుకోండి అది కాదు 24 అవర్స్ కరెంట్ వస్తుందా రైతులకు ఎందుకు వస్తలేదు రాకుంటే ఇక్కడ చెప్పు నువ్వు రైతులు వస్తుంది కాబట్టి రైతులు ఇంతకు ముందు ఏమో కరెంట్ వస్తలేదని చూసేవారు ఈ రోజు 24 గంటలు కరెంట్ ఉంది కాబట్టి ఇంట్లో హాయిగా పండుకొని పొలాలు వ్యవసాయం చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బీఆర్ఎస్ వక్రీకరించింది బట్టేబాజు గారి మాటలు బాగా చెప్తూ మీరు అబద్ధాల కోరు రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మిల్లర్ మాటలు ఈ రాష్ట్ర ప్రజలు నమ్మరు ఇప్పుడు రైతు సెంటిమెంట్ తీసుకొద్దామని చూస్తుంటారా మీరు రైతు సెంటిమెంట్ కాదు రైతులకు చేశాం కదా రైతు బీమా రైతు బంధు ఈరోజు రైతులకు అడిగిందల్లా ఇచ్చింది కేవలం కేసీఆర్ గారు ఇంకా ఈ ప్రోగ్రామ్ ఎంతసేపు ఉండదు ఆ జనాలు ట్రాఫిక్ లో ఎంతసేపు ఉండాలి ఉంటది రైతులు కాబట్టి ఉంటారు ఏం పర్వాలేదు రైతుల కోసం ధర్నా ఉండాల్సిందే రైతుల గురించి వాళ్ళు భరిస్తారు రైతుల గురించి వాళ్ళు వ్యతిరేకం ఏముండరు రైతుల పట్ల వాళ్ళు కూడా ప్రజలు కూడా రైతుల పక్షపాతియే రైతు వ్యతిరేక విధానాలు కాంగ్రెస్ పార్టీ విధానము బీజేపీ విధానం ఇప్పటికే గంట అయింది ఇంకో 2-3 గంటలు పెడతాడు ధర్నా పడుతుంది